పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 90% మీనరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఒక 10% కొద్దిగా ప్రతికూలత. ఆ ప్రతికూలత ఎక్కడొస్తుందంటే మీనరాశికి 12వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. శని కూడా వక్రంలో సంచరిస్తున్నాడు. మీ రాశికి వ్యయాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని, లాభాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాన్ని పొందడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇది మాత్రమే కాకుండా చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి, కొంచెం ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. ప్రధానంగా మీనరాశి వారికి చెప్పదగినటువంటి ఒక సూచన ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారు పనులను వాయిదా వేయకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. పోస్ట్పోన్ చేయటం అనేటటువంటిది మీ యొక్క విజయాన్ని మీరే దూరం చేసుకున్నట్టుగా అవుతుంది. మీ రాశికి 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. 11వ తేదీ రాత్రి వరకు కుజుడు మీ 2వ స్థానంలో ఉంటాడు. అంటే 11వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు మాట తూటా కాకుండా చూసుకోవాలి. తూట అంటే బుల్లెట్, మాట్లాడేటటువంటి మాట తూటా కాకుండా చూసుకోవాలి. అంటే చాలా పొలైట్ మేనర్లో ఉండాలి, ఎదుటివారిని కన్విన్సింగ్గా ఉండాలి, తప్ప ఎదుటివారిని హర్ట్ చేసేటటువంటి విధంగా, బాధించేటటువంటి విధంగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మీ యొక్క ప్రతిభకు భంగం కలుగుతుంది అని చెప్పాలి. ఇలా ఎవరైతే పరుష పదజాలం ఉపయోగిస్తారో అటువంటి వారు అవకాశాలు దూరం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీకు తెలియకుండానే వాక్స్థానంలో కుచుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు చాలా హార్ష్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆర్థికంగా కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి శుభకాలం జరుగుతున్నది. ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితి లేదు. అంటే సకాలంలో పనులు కనుక ప్రారంభించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే 12వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు ఏ పనైతే మొదలుపెట్టారో, ఏ కర్తవ్యం అయితే మీరు నిర్వహిస్తున్నారో, ఆ కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రత అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా 11వ తేదీ నుంచి కనుక తీసుకుంటే 11వ తేదీ రాత్రి 12వ తేదీ నుంచి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. 12వ తేదీ నుంచి మీనరాశి వారికి వేస్తే విజయ రూపులు, పట్టింది బంగారం అన్నట్టుగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు కూడా మీ యొక్క పరిచయం కోరుకుంటారు. సోదర సంబంధమైనటువంటి విభేదాలు తొలగిపోతాయి. సోదరులతోటి, తోబుట్టువులతోటి, ఆత్మీయులతోటి మంచి రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేస్తారు. ప్రధానంగా మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు భూ లావాదేవీల వలన, అంటే భూ సంబంధమైనటువంటి లావాదేవీల వలన ఆర్థికంగా బలపడతారు. ఇది చాలా యోగానిస్తుంది. చతుర్థ స్థానంలో రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. మీ యొక్క పలుకుబడి చక్కగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపార లాభం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంది. పంచమ స్థానంలో బుధుడి యొక్క ప్రభావం కారణం చేత బుద్ధి బలంతో సమస్తమైనటువంటి విజయాలు సాధిస్తారు. సకల విజయాలకు మీనరాశి వారికి బుద్ధిబలమే ప్రధానమైనటువంటి కారణమవుతుంది అని చెప్పాలి. దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఎవరికైతే ఇప్పటి వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో ఆ వివాదాలన్నీ తొలగిపోయి అనుకూలం వైపుకు అడుగులు పడుతూ ఉంటాయి. ఇప్పటిదాకా మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఒక డిఫెక్ట్, ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే విపరీతంగా ఆలోచిస్తారు, ఆచరణ మాత్రం శూన్యం అని చెప్పాలి.
కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే ఆచరణతో పాటు సమానంగా, అంటే ఆలోచనలతో సమానంగా ఆచరణ కూడా ఉంటుంది, కార్యాచరణ కూడా ఉంటుంది. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 12వ తేదీ నుంచి మిత్రులతోటి బంధువులతోటి సంతోషంగా గడపడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాల నుంచి కూడా విముక్తి కలుగుతూ ఉంటుంది. ఆస్తుల విక్రయాల నుంచి చక్కగా మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు. చతుర్థంలో రవి యొక్క ప్రభావం జరుగుతున్న కారణం చేత తండ్రితో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. ఇవి కూడా లాభదాయకంగా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 11:15 వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. సంతానపరంగా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. 2వ తేదీ ఉదయం 11:15 నుంచి 4వ తేదీ రాత్రి 12:30 వరకు సంపూర్ణమైనటువంటి మిత్రబలం పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి. ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి వారు ఈ 2, 3, 4వ తేదీలలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో అటువంటి వారు చక్కగా మంచి విజయంతో బయటకు వస్తారు అని చెప్పాలి. అంటే విజయం అనేటటువంటిది అక్కడ సంపూర్ణంగా అందుతుంది. దాంతోపాటు ఎలాంటి పని ప్రారంభించినప్పటికీ 2, 3, 4వ తేదీలలో అపజయం అనేటటువంటిది అసలు ఉండదు అని చెప్పచ్చు. ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అంత గొప్ప రోజులు జరుగుతున్నాయి అక్కడ. 4వ తేదీ రాత్రి 12:30 నుంచి 6వ తేదీ రాత్రి 12:30 వరకు ఉన్న సమయాన్ని కనుక పరిశీలిస్తే గృహ నిర్మాణాది ప్రయత్నాలకు కానీ, స్థిరాస్తుల కొనుగోలు కోసం కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది. అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలంగా మారతాయి. ఇక్కడ 6వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ ఉదయం 7:50 వరకు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలని కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. 9వ ఉదయం 7:50 నుంచి 11వ తేదీ రాత్రి 7:50 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం సూచిస్తుంది. కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. 11వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ ఉదయం 8:40 వరకు విదేశీ యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పాలి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అదనపు బాధ్యతలతో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 14వ తేదీ ఉదయం 8:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు కొద్దిగా ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం. మీ ప్రమేయం లేకుండానే సమస్యలు అనేటటువంటివి వెంటాడే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇవి 15వ తేదీ వరకు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారు మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించబడలేదో, ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో, దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏమి ఉంటుంది. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుని సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.